అనంతపురం జిల్లా హిందూపురం టీడీపీ నాయకులు మద్యం సీసాలతో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి అంబేద్కర్ ను అవమానపరిచారని దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. టీడీపీ నేతల చర్యలకు నిరసనగా ఆదివారం అనంతపురం జిల్లా హిందూపురంలో అంబేద్కర్ కూడలిలో అంబేద్కర్ విగ్రహాన్ని పాలాభిషేకం చేసి టీడీపీకి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. అనంతరం భారతరత్న అంబేద్కర్ ని కించపరిచిన టీడీపీ నాయకులను అరెస్టు చేయాలని కోరుతూ స్థానిక 110 పోలీస్ స్టేషన్ లో సీఐ ఇస్మాయిల్ కు వినతిపత్రం సమర్పించారు. ఎక్కడా లేని ఒక దళిత నాయకుడిని పట్టుకొని ఇక్కడ కొంతమంది మీరు నిరసన తెలపండి వద్దనడం లేదు, మా నాయకుడి దగ్గరికి వచ్చి ఆరు బాటలు పెట్టి ఏమన్నా న్యాయమా ఇది? ఇది మీ సంస్కృతి ఆయుధి. దీనివల్ల దళితుల యొక్క మనోభావాలనే కాదు దెబ్బతినేది, ప్రతి ఒక్క పౌరుడు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి దెబ్బ తగిలింది మనోభావాలు. దానివల్ల ఈరోజు మా నాయకుడు ఎక్బాల్ సార్ గారి ఆదేశాల మేరకు మా దళిత నాయకుడైన డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్నాం. అంతేకాకుండా మరి ముఖ్యంగా ఈ సందర్భంగా మేము ఒకటి అడుగుతున్నాం, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పర్మిషన్ ఇమ్మంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేక విధాలుగా వేధించి పెనుగొండకపోండి డిఎస్పీ దగ్గర తెచ్చుకో